నమస్తే రైతులందరకు చాలామంది యూట్యూబ్లో కానీ ఈ యాడ్స్ రూపంలో కానీ ఎక్కడనో చూసి ఒకరి నుంచి ఒకరిని తెలుసుకొని మన చాలామంది రైతులు మన ఇక్కడ మన తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఆధునికెళ్ళి పత్తి విత్తనాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడారు కాబట్టి నాకు తెలిసిన రైతులు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి వీలైతే మీకు ఎలా ఉందో కూడా కామెంట్ కూడా చేయండి ఎందుకంటే ఒక రైతు అభిప్రాయం తెలుసుకోవడానికి ఈ వీడియో మాత్రం చేస్తున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిపైన కోపం కాదు ఒక రైతు నష్టపోయాడు కాబట్టి చెప్తున్నాను మీరు ఆల్రెడీ తమలైన్ చూసింటారు చాలామంది రైతులు ఆధునికెళ్ళి మన ఈ తెలంగాణ ఏరియా నుంచి కూడా మెయిన్గా మహంబనగర్ కానీ నారాయణపేట జిల్లా నుంచి చాలామంది రైతులు వెళ్ళి తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళ కోసమే ఎందుకంటే వర్షం అనేది ఒక ప్రాంతంలో ఒకే విధంగా పడింది మా ప్రాంతంలో అయితే ఒకే విధంగా పడింది కానీ ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ తీసుకున్న విత్తనాలు మొలవడం అయితే జరిగింది ఒక సిక్స్టీ పర్సెంట్ మొలవడం అయితే జరిగింది కానీ ఆధ్వర్యంలో తీసుకున్న విత్తనాలు మాత్రం ట్వంటీ పర్సెంట్ మొలవడం మాత్రమే జరిగింది కాబట్టి అక్కడ ఏంటంటే రైతులు చాలా ఇబ్బంది పడిపోయారు వెనుకబడిపోయారు చాలా నష్టపోయారు ఎందుకంటే పె పెట్టిన విత్తనాల రేట్లు చాలా హైగా ఉన్నాయి కాబట్టి అదొక మైనస్ పాయింట్ అయింది ఇప్పుడు మళ్ళీ దా వాటిని చెడిపిన తర్వాత దున్నాలి దున్నాలి మళ్ళీ కూలి ఖర్చు వస్తుంది మళ్ళీ పెట్టాలి మళ్ళీ వర్షం వస్తుందో రాదో అది కూడా తెలియదు వాతావరణం చూశారు కదా వర్షాలకు ఎంతమంది రైతులు ఇబ్బంది పడి ఎదురు చూస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళే ఇప్పుడైతే చెప్పలే మాకు మా మేము తీసుకొచ్చిన రైతులు మా ఏరియాలో తీసుకొచ్చిన రైతులు మాత్రమే నష్టపోయారా లేదంటే వేరే వేరే రైతులు కూడా నష్టపోయారా వాళ్ళకు డిఫరెంట్ అనేది కనపడిందా లేదా అనేది తెలియదు నాకైతే డిఫరెంట్ కనబడింది కాబట్టి ఈ వీడియో రూపంలో చెప్తున్నాను చాలామంది రైతులకు ఇక్కడ ఈ ఏరియాలో చాలామంది మేము మా పక్కల కానీ మేము రైతులు మాత్రం చాలా చాలామంది అయితే ఒక బులూరా తీసుకొని కానీ చాలా ఇల్లు వెళ్ళి అయితే విత్తనాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది కానీ ఇక్కడ జర్మ వాళ్ళు అక్కడ తెచ్చిన విత్తనాలు మంచిగా అధిక దిగుబడి ఇవ్వచ్చేమో కానీ అవి ఇస్తావో లేదో తర్వాత విషయం కానీ ఫస్ట్ మొలక మొలకెత్తడం కష్టమైపోయింది జర్మనేషన్ మాత్రం చాలా వేస్ట్ ఉంది జర్మనేషన్ జర్మనేషన్ మాత్రం లేదు మొలకెత్తే శాతం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లేదు దాదాపు రైతులు అక్కడ తెచ్చిన రైతులు ఫిఫ్టీ పర్సెంట్ ఆ ఆ విలేజ్లో ఆదోనిలో తెచ్చిన రైతులు ఫిఫ్టీ పర్సెంట్ పత్తిని చెడిపి మళ్ళీ కొత్తగా పెట్టడం అయితే జరిగింది అలా ఎందుకు పెట్టారంటే కొంతమంది అనుకున్నవచ్చు వాత అదే వర్షాలు పడకపోవచ్చు పడలే ఉండే పడ పడకుండా ఉండేమో అందుకోసం చెడిపిండ్రేమో అని అనుకున్నవచ్చు కానీ విధుల వేరే విత్తనాలు పెట్టిన రైతులకు కూడా సేమ్ పక్కల పక్కలనే మళ్ళీ డిఫరెంట్ ఒక కిలోమీటర్ డిఫరెంట్ కూడా కాదు పక్కల పక్కలనే ఈ రైతుల విత్తనాలు మొలవడం అయితే జరిగింది కానీ ఆ విత్తనాలు మొలవడం లేదు అంటే డి డిఫెక్ట్ ఉంది ఒకసారి ఆలోచించండి అవి విత్తనాల పేర్లు కూడా చెప్తుంటే కానీ అక్కడ వాళ్ళు ఇక వాళ్ళకెందుకు ఇబ్బంది అని చెప్తున్నాను చాలా రైతులు మాత్రం గమనించగలరు ఇది మెయిన్ రైతుల కోసమే ఎవరో వాళ్ళ గురించి వీళ్ళ గురించి కదా రైతులు చాలా ఇబ్బంది పడారు కాబట్టి చెప్తున్నాను ఒకసారి మీరు వెళ్ళి కానీ వేరే స్టేట్లకు వెళ్ళి కానీ తీసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి మన వాతావరణానికి మనకు తగిన వాళ్ళు తగినది ఇస్తారా లేదా అని అంటే వాళ్ళకేముంది వాళ్ళు ఇస్తారు మళ్ళీ వచ్చినప్పుడు వస్తే సరే లేకుడా సరే అని కాబట్టి తెలిసిన విత్తనాలు మాత్రం తెలిసిన వారి దగ్గర తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి అలాగే రిసిప్ట్ తీసుకోండి అక్కడ మెయిన్ మీకు జర్మినేషన్ జర్మినేషన్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉందా లేదా చూసుకొని తీసుకోండి అలాగే ఎక్స్పైర్ డేట్ చూసుకోండి ఇవన్నీ చూసుకున్న తర్వాత పత్తిని పత్తి విత్తనం అయితే కొనండి లేదంటే చాలా నష్టపోతారు ఇక్కడ ఇక్కడ జరిగిన రైతులకు రైతులకు నష్టాన్ని వేరే రైతులకు ఎక్కడ జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడు అయితే తీయడం అయితే జరిగింది కాబట్టి రైతులందరూ గమనించగలరు మీరు తీసుకునేది అంటే ఇప్పుడు మనము అక్కడ వెళ్ళి తీసుకున్నాము వాళ్ళని ఏమి అడగలేకపోతున్నాము ఇక్కడ అదే మన ఏరియాలో కానీ దానికి దీనికి డిఫరెంట్ అంటే ఒక ప్యాకెట్ అయినాక పది రూపాయలు మాత్రమే అయినా కూడా ఛార్జ్ పెట్టుకొని ఒకరోజు టైం వేస్ట్ చేసుకొని అంత లాంగ్ వెళ్ళి తీసుకోవడం అవసరం అంటావా అదే రేటు ఇక్కడ పెట్టి మంచి విత్తనాలు తీసుకొని ఒక పది రూపాయలు డిఫరెంట్ వచ్చినా మనం బాధ్యత ఇక్కడ అడుగుతాం అన్నా ఇట్లా మొలిచిలేదు ఇట్లా వచ్చి వాళ్ళు చూస్తారు ఏంది డిఫరెంట్ ఏం చూస్తారు దానికి ఒకవేళ మంచిగా మొలిచిన తర్వాత దానికి వ్యాధి ఏందని చూసి చెప్తారు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ రాలేరు మీరు ఇక్కడికి అక్కడికి వెళ్ళలేరు కాబట్టి చెప్తున్నాను అది మీ ఇష్టం తీసుక తీసుకొని తీసుకునేది తీసుకోకపోవడం అనేది మీ ఇష్టం కాబట్టి అది మీ పైన వదిలేస్తున్నాను కానీ ఇలా అక్కడ తీసుకున్న విధానం అయితే 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 హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు ఒక ఇవి మన ఇక్కడ తీసుకున్న ఒక సెవెంటీ పర్సెంట్ మిలిచినవచ్చు అవి ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రమే మొలవడం అయితే జరిగింది కాబట్టి రైతుకు ఎంత నష్టం ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఇదే నేను చెప్పాలనుకున్నది మీ నా డిఫెక్ట్ కాదు చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా యూట్యూబ్లో కానీ వేరే వేరే యాడ్స్లో రూపంలో కానీ తీసుకోవడం అయితే జరిగింది ఆ పత్తి విధులలో అంతకుమించి ఏం లేదు వాళ్ళకు అధిక దిగుబడి వస్తుందని తెలియదు వాళ్ళ ఏరియా బాగుంటుంది వాళ్ళ ఏరియా బాగుంటుంది అబ్బా మన ఏరియా మన వాతావరణం తట్టుకోదు మన చిలక భూములు ఉంటాయి సౌడు నెలలు ఉంటాయి ఎర్ర నెలలు ఉన్నాయి ఇవి ఏం అంటే మనకు వాళ్ళు డ్రిప్పు సిస్టమ్ వేసి వాటర్ లేకున్నా కూడా వాటర్ వేస్తారు ఇక్కడ మన మెయిన్ వా వర్షాధారంగా పండిస్తాం కాబట్టి ఒకసారి ఆలోచించి చూసుకోండి మనము ఏం సో యాడ్స్లో యాడ్స్ రూపంలో వాళ్ళు ఎకరాకు పదిహేను కింటలు ఇరవై ఐదు వచ్చింది అని చెప్పంగానే వెళ్ళి తీసుకోకండి ఒకసారి ఆలోచించి తీసుకోండి